హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫోమ్ ఫ్రెండ్స్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఒక హైరింగ్ జరుగుతుంది ఈ వీడియోలో మీకు నేను ఆ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి వెంటనే అప్లై చేసుకోండి మన ఏపీలోనే జాబ్ లొకేషన్ ఉంది ఈ వీడియోలో వివరాలు అయితే చూద్దాం ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోస్ ఇలాంటివి మీరు కోరుకుంటున్నట్లయితే వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం మీకు నేను చెప్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనేవి ప్రైవేట్ ఉద్యోగాలు చాలామంది అడుగుతూ ఉంటారు ఇవి గవర్నమెంట్ జాబ్సా ప్రైవేట్ జాబ్స్ అని వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నాను ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు ఈ యొక్క ఉద్యోగాల సమాచారం అనేది నేను నౌకరీ డాట్ కామ్ నుంచి తీసుకున్నాను చాలామంది అభ్యర్థులు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం అడుగుతూ ఉంటారు కనుక నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రైవేట్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాను స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే జిన్యున్ అనిపిస్తే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే తెలియజేస్తుంటాను ఇప్పుడు మీకు నేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది అదేవిధంగా సేకరించడం జరిగింది హెల్త్ మ్యాప్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు విజయవాడలో జాబ్ లొకేషన్ అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మూడు ఖాళీలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఇప్పటివరకు కొంచెం మంది అప్లై చేసుకున్నారు మీరు కూడా అప్లైతే చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీకు అప్లై లింక్ ఉంటుంది అక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఇలా నౌకరీ డాట్ కామ్లో లాగిన్ టు అప్లై సైన్ ఇన్ టు అప్లై లేదా అప్లై అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు లాగిన్ అయ్యి లేదా సైన్ ఇన్ అయ్యి అప్లై చేసుకోండి ఎప్పటికే సైన్ ఇన్ అయినా లాగిన్ అయినా అప్లై అనే ఆప్షన్ వస్తుంది క్లిక్ చేసి అప్లై చేసుకోండి వన్ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వీలైతే తీసుకుంటున్నారు మీకు ఎక్స్పీరియన్స్ లేదు అనుకున్నా సరే జస్ట్ ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకునే అవకాశం ఉంది కనుక అప్లై చేసుకోండి ఎవరు అప్లై చేయకపోతే ఎక్స్పీరియన్స్ లేని వారిని కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి మరి వన్ ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నారు శాలరీ అనేది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు యారం శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాల్లో పేర్కొనడం అయితే జరిగింది ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు అసలు ఏం వర్క్ ఉంటుంది ఎలా వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది ఎవరైనా చదవాలనుకుంటున్నట్లయితే చదవండి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది నర్సింగ్ చేసి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది సో నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు జాబ్ లొకేషన్ మాత్రం విజయవాడలో మణిపాల్ హాస్పిటల్ దగ్గర ఉంటుందని ఇవ్వడం అయితే జరిగింది అడ్రస్ కూడా ఇచ్చారు కనకదుర్గ వీధి తాడేపల్లి ఈ కనకదుర్గ వారధి తాడేపల్లి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అని సో ఎవరైతే నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఛాన్స్ ఉంటుంది జిఎన్ఎం వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకి ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీగా ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వాళ్ళే కాల్ చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్